అరకులో భారీ జనసందోహం మధ్య ప్రారంభమైన ఎన్డీఏ ఉమ్మడి పార్టీల అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షోలో ప్రముఖ నటి ఖుష్బూ పాల్గొన్నారు. రోడ్డు పొడవున అరకులో దీంషా నృత్యాలు, సాంప్రదాయ వాయిద్యాలతో ఆదివాసీ గిరిజనులు స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి రోడ్డుపై తింసా నృత్యంలో పాల్గొన్నారు సినీ నటి ఖుష్బూ. ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా అరకుకు వచ్చేసి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు గెలుపుకు మద్దతుగా రోడ్ షో ద్వారా ప్రచారం చేశారు. అరకులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని సినీ నటి ఖుష్బూ అన్నారు. ఈ 5 సంవత్సరాలు సీఎం జగన్ ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. 2047లో వికసిత్ భారత్ ద్వారా భారతదేశ అభివృద్ధికి మోదీ పాటుపడుతున్నారని చెప్పారు. కోవిడ్ సమయంలో కేవలం 6 నెలల్లో వ్యాక్సిన్ అన్ని దేశాలకు పంపించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. అరకు అభివృద్ధికి కమలం గుర్తుకు 2 ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నేను అరకుకి వచ్చి ఇత్తనో రోజు తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే కూడా అసలు ఆ డెవలప్మెంట్ నాకు తెలియట్లేదు. ఆ డెవలప్మెంట్ అరకు వ్యాలీ అయితే ఎలా ఉండాలి? మెయిన్ ఇక్కడ మీకు అట్రాక్షన్ ఉండేది టూరిజం, అందరూ రావాలి. నేను అప్పుడు వచ్చినప్పుడు బ్యూటిఫుల్గా ఉంది, ఇంకా అదే బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఆ డెవలప్మెంట్ చెప్పినప్పుడు ఆ డెవలప్మెంట్ అసలు జరగలేదు. మీకు ఏదైనా వచ్చిందా? రోడ్స్ చేశారా? మీకు ఇల్లు వచ్చిందా? డబ్బు ఇస్తారని చెప్పారు, అది వచ్చిందా? ఏదైనా వచ్చిందా? జగన్ గారు ఏదైనా ఇచ్చారా? మనకి తెలియకుండా ఏదైనా ఇచ్చారా? వచ్చారా? ఇటు సైడ్ ఆయన యొక్క పార్టీ నుంచి ఎవరైనా వచ్చారా? జగన్ రెడ్డి గారు ఈరోజు పొద్దునే ఓకే స్టేట్మెంట్ ఇచ్చారు, 2035 వరకు నాకు అవకాశం ఇస్తే నేను అన్ని చేసేస్తాను. మరి ఎన్ని రోజు అవకాశం ఇచ్చావు? ఏం చేశారు మీరు?